కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము. నాదేవా నాదేవా, నీవు నన్నేల విడనాడితివి. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు. నాదేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమియ్యకున్నావు. నీవు ఇజ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీయందు నమ్మికయుంచిరి. వారు నీయందు నమ్మికయుంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొరపెట్టి విడుదలనుందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడినవాడను, ప్రజల చేత తృణీకరింపబడినవాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో. వాడు ఆయనకిష్టుడు గదా, ఆయన వానిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే గదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే గదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువాడెవడునూ లేడు. నాకు దూరముగా నుండకుము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించియున్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె ఆయెను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపుగూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరిచూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా, దూరముగా నుండకుము. నా బలమా, త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. సింహపు నోట నుండి నన్ను రక్షింపుము. గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకు ఉత్తరమిచ్చియున్నావు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. యెహోవాయందు భయభక్తులు గలవారలారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరుచుడి. ఇజ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. మహాసమాజములో నిన్ను గూర్చి నేను కీర్తన పాడెదను. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎదుట నా మ్రొక్కుబడులు చెల్లించెదను. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు. మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేసెదరు. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు. రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. వారు వచ్చి ఆయన దీని చేసనని పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. ఆయన నీతిని వారికి ప్రచురపరుతురు.